సిటీ ఇండియా న్యూస్ తెలుగు, ఇది చీకటి వెలుగు. నమస్తే, ఉమ్మడి జిల్లా న్యూస్ కి స్వాగతం. స్థానిక సంస్థల శాసనమండలి సభ్యుల ఎన్నికలలో భాగంగా బుధవారం కలెక్టర్ కార్యాలయంలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల జిల్లా సాధారణ పరిశీలకులు ఈ శ్రీధర్ మరియు పోటీలో ఉన్న అభ్యర్థులు, వారి ఏజెంట్లు, ప్రతిపాదకులు సమక్షంలో జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఎస్ వెంకట్రావు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు దాఖలైన నామినేషన్లను పరిశీలించారు. ఈ సందర్భంగా మహబూబ్ నగర్ స్థానిక సంస్థల శాసనమండలి సభ్యులు పదవుల ఎన్నికకు గాను మొత్తం 10 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయగా అందులో 4 నామినేషన్లను ఆమోదించగా తక్కిన 6 నామినేషన్లను వివిధ కారణాల వల్ల తిరస్కరించినట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. ఆమోదించిన నామినేషన్లలో టీఆర్ఎస్ అభ్యర్థులుగా పోటీ చేసిన కసిరెడ్డి నారాయణరెడ్డి, కూచుకుళ్ళ దామోదర్ రెడ్డి నామినేషన్లతో పాటు మరో 2 ఇండిపెండెంట్ అభ్యర్థులవి ఉన్నట్లు తెలిపారు. అవి ఫరూక్ నగర్ మండలానికి చెందిన ఇండిపెండెంట్ అభ్యర్థి కావలి శ్రీశైలం, నాగర్కర్నూలు జిల్లా కోడేరు మండలం కొండరాపుపల్లికి చెందిన మరో ఇండిపెండెంట్ అభ్యర్థి సుధాకర్ రెడ్డిల నామినేషన్లు కూడా ఉన్నాయి. అత్యంత ప్రజాస్వామ్యబద్ధంగా పూర్తిగా రూల్స్ లోబడి ఫస్ట్ వెరిఫికేషన్ చేయడం జరుగుతుంది. సెకండ్ వచ్చిన నామినేషన్ సెకండ్ వెరిఫై చేయడం జరుగుతుంది. రిజెక్ట్ ప్రతిదీ కూడా రూల్ బుక్ లో స్పెసిఫిక్ ఉంటుంది. ఆ రూల్ బుక్ ప్రకారం ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనకి 10 మంది నామినేటర్స్ ఉన్నారు. ఇందులో అంటే చూసుకుంటే తెలంగాణలో రైతు సంక్షేమ పథకాలు బేషుగ్గా ఉన్నాయని సినీ నటుడు ఆర్ నారాయణమూర్తి అన్నారు. రైతన్న సినిమా ప్రమోషన్లో భాగంగా మహబూబ్ నగర్కు వచ్చిన ఆయన జిల్లా కేంద్రంలో రెడ్ క్రాస్ భవనంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నారాయణమూర్తి మాట్లాడుతూ తెలంగాణలో రైతు బంధు, రైతు బీమా లాంటి పథకాలు రైతులకు ఎంతో మేలు చేస్తున్నాయని అన్నారు. ఆరుగాలం కష్టపడి పంట పండించి గిట్టుబాటు ధర లేక రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని అన్నారు. చనిపోయిన ప్రతి రైతుకు కేసీఆర్ 3 లక్షల రూపాయలు ప్రకటించినట్లు, కేంద్ర ప్రభుత్వం కూడా చనిపోయిన రైతులకు 10 లక్షల రూపాయలు ప్రకటించాలన్నారు. అదేవిధంగా తాను నిర్మించిన రైతన్న సినిమా ఈ నెల 27 విడుదలవుతుందని, ఈ సినిమాను అందరూ ఆదరించాలని కోరారు. నేను రైతన్న అనే సినిమా తీశానండి. ఆ సినిమా రేపు 27 మన మహబూబ్ నగర్, వనపర్తి, షాదనగర్, జడ్చర్ల, నాగర్కర్నూలు ఈ సెంటర్లో మాన్షూర్ వేస్తానండి. మార్నింగ్ 11 ఈ సందర్భంగా ప్రమోషన్లో భాగం ఇక్కడికి వచ్చాను. అనేక మంది పెద్దలందరినీ కలుస్తూ, ముఖ్యంగా నేను తీసిన సినిమా ఎందుకు వస్తున్నానంటే, గత 36 నేను సినిమాలు తీస్తూ వస్తున్నాను. నా అర్ధరాత్రి సొంతం నుండి ఇప్పుడు రైతుల దాకా ఎప్పుడు ఇలా వచ్చి నేను ఇలాగా ఓ ప్రచారానికి నేను ఎప్పుడు ఇలా రాలేదండి. ప్రమోషన్లో భాగంగా జిల్లా తిరగలా ఫస్ట్ టైం నేను తిరుగుతున్నా సార్. వై? బికాస్ రైతులు చేస్తున్న మోహనత ఉద్యమం ఏమవుతుందో, ఆ ఉద్యమ నేపథ్యంలో తీసినటువంటి చిత్రం రైతన్న కాబట్టి, ఆ చిత్రంలో నేను మన కేంద్ర ప్రభుత్వం ఏమైతే నూతన వ్యవసాయ చట్టాలను పట్టుకొచ్చిందో, వాటితో పాటు ఏ విద్యుత్ సంస్థల చట్టాలను పట్టుకొచ్చిందో, ఈ చట్టాలన్నీ రైతుల పట్టు వరాలు అని కేంద్ర ప్రభుత్వం చెప్తే, ఈ మా రైతుల పట్టు వరాలు కాదు, శాపాలు, కాబట్టి ఈ నల్ల చట్టాలు మీరు రద్దు చేయాలి అని 14 నెలలుగా మొహనతంగా ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో రైతులు మొహనత పోరాటం చేస్తున్నారు. వాళ్ళు ఇప్పటికీ 750 మంది పైగా రైతులు బలిదానాలు చేశారు. మొహరత పోరాటం, ఓ బోల్షెవిక్ రెవల్యూషన్ నుంచి విన్నాం, ఓ ఫ్రెంచ్ రెవల్యూషన్ నుంచి విన్నాం, ఓ చైనీస్ రెవల్యూషన్ నుంచి విన్నాం, ఓ తెలంగాణ రైతాంగ స్థాయితో పోరాటం నుంచి విన్నాం, కానీ ఈవేళ ప్రత్యక్షంగా ఆ స్థాయిలో జరిగిన ఈ భారతదేశపు రైతాంగ పోరాటం నుంచి మనం వింటున్నాం, కంటున్నాం. సేమ్ టైం వాళ్ళు చేసినటువంటి ఏ విజయం ఉందో, ఓ రైతుల విజయంగా, అమరవీరుల బలిదాన త్యాగ ఫలితంగా మనం చూస్తున్నటువంటి ఏ రైతాంగ ఉద్యమం ఉందో, ఆ రైతాంగ ఉద్యమాన్ని నేను సినిమా తీసా రైతన్న నేపథ్యంలో. ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ, టీపీసీసీ అధ్యక్షులు ఏనుమలు రేవంత్ రెడ్డి,
ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వికారాబాద్ జిల్లా యాలాల మండల కేంద్రంలో ప్రజా చైతన్య యాత్ర పేరుతో వినూత్న రీతిలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ స్థానిక తహసీల్దార్కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా టీపీసీసీ ఉపాధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, తాండూరు ఇన్ఛార్జ్ రమేష్ మహారాజ్ యాలాల మండల కేంద్రంలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో టీపీసీసీ అధికార ప్రతినిధి కల్వ సుజాత, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు అనిల్ సెట్, యాలాల మండలం కో ఆప్షన్ సభ్యులు అక్బర్ బాబా, తాండూరు మున్సిపల్ వైస్ చైర్మన్ అలీం, టౌన్ అధ్యక్షులు ప్రభాకర్ గౌడ్, మండల నాయకులు సాయిప తదితరులు పాల్గొన్నారు. రైతుల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలి. అలాగే ఏదైతే వరి తడిసిన ధాన్యాన్ని కొనుగోలు తీసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం తీసుకోవాలని చెప్పేసి ఈరోజు ఏదైతే ఆదేశించారో ఇటు కార్యక్రమానికి పిసిసి పెద్దలు రమేష్ మహారాజ్ గారు, పిసిసి అధికార ప్రతినిధి కల్వ సుజాత గారు, పెద్దలు ఉత్తమ్ చందన్న గారు, యాలాల మండల అధ్యక్షులు భీమన్న గారు, మళ్ళీ రాజ్ కుమార్ గారు, అలీంభాయ్ గారు, మరి ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ, అక్బర్ గారు పెద్దలందరికీ పేరు పైన ధన్యవాదం తెలుస్తూ ఈరోజు మనం గత సంవత్సరం చూస్తున్నాం కేంద్ర ప్రభుత్వం రైతుల పైన చూస్తానే ఉన్న ఢిల్లీలో దాదాపు 70,000 రైతులు ధర్నా చేసి రైతుల చట్టాల కోసం. ఆ రైతులు చేస్తే 1200 మంత్రులు రాష్ట్రంలో కానీ దేశంలో కానీ చనిపోయారు. మరి ఆ ఉసురు ఎవరికి పుడుతుంది? కేంద్రంలో మరి మోడీకి పుడుతుంది. రాష్ట్రంలో గతంలో రైతులకు మిర్చి కోసం రైతులు పోరాటం చేస్తే రైతులకు బేడీ లేచిన చరిత్ర ఈ కేసీఆర్ది. ఆ ఇద్దరి చరిత్ర రైతులకు ఎవరైతే అన్యాయం చేస్తారో వాళ్ళు పుట్టగదు లేకపోతారని చెప్పేసి తెలియస్తూ ఇంకోసారి రైతులను ఖచ్చితంగా కొనుగోలు కేంద్రాలు తప్పకుండా తీసుకోవాలి. లేని పక్షంలో కాంగ్రెస్ పార్టీ నుంచి మా పెద్దల తరపు నుంచి తప్పకుండా నిలదీస్తాం, ధర్నాలు చేస్తాం. ఈ ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని దించేవారు నిద్రపోమని తెలియజేస్తున్నారు. నిజాలాపూర్ గ్రామంలో ఒక వివాహానికి హాజరై తిరిగి వెళ్తున్న క్రమంలో నిజాలాపూర్ బ్రిడ్జ్ దగ్గర వాగుపై నిర్మించిన చెక్ డ్యామ్ దగ్గరే దేవరకద్ర ఎమ్మెల్యే ఆలా వెంకటేశ్వర రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిజాలాపూర్ నుండి సరాల సాగర్ వరకు ఉన్న కుందూరు పెద్దవాగుపై నిర్మించుకున్న అన్ని చెక్ డ్యాంలు నిండుకుండను తలపిస్తున్నాయని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. నవంబర్ నెలలో కూడా కల్వకుర్తి లిఫ్ట్ ఘనపురం కెనాల్ ద్వారా పెద్దవాగుపై నిర్మించుకున్న అన్ని చెక్ డ్యాంలు నిండి ఒక్కో చెక్ డ్యామ్ దగ్గర దాదాపు 2 కిలోమీటర్ల మేర నీరు ఆగిందని, ఆగి ఉన్న నీళ్లలో కేసీఆర్ కనిపిస్తున్నారని సంతోషం వ్యక్తం చేశారు. దేవరకొద్ర నియోజకవర్గం కొత్తకోట మున్సిపాలిటీ కేంద్రంలో నేడు టీపీసీసీ ఆదేశాల మేరకు రైతులు పండించిన వరి ధాన్యాన్ని తక్షణమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కొత్తకోట మండల కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ఎల్లంపల్లి నరేందర్ రెడ్డి నేతృత్వంలో పూర్తి స్థాయిలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి తక్షణమే వరి ధాన్యాన్ని మద్దతు ధరకు కొని రైతాంగాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దేవరకొద్ర నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు, టీపీసీసీ కార్యదర్శి జి మధుసూదన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం పాదయాత్రగా స్థానిక తహసీల్దార్ కార్యాలయం చేరుకుని వినతి పత్రం అందజేసి విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. వాళ్ళు వివరిస్తున్న తీరుకు నిరసనగా గత 10 రోజులుగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారి ఇచ్చిన పిలుపు మేరకు మేము ఈ రైతుల పక్షాన నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈ వర్షాకాలంలో పండిన వరి ధాన్యాన్ని కొనాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే 20 రోజుల నుంచి గత 25 రోజులుగా చాలామంది తెలంగాణ రాష్ట్రంలో కానీ ముఖ్యంగా మా నియోజకవర్గంలో కూడా రైతులు పెద్ద ఎత్తున వరి కాళ్ళాల కాడ కాపలా కాసుకుంటా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు పండించిన పంటను కోసుకొని కుప్పలు కుప్పలుగా అక్కడనే వాళ్ళ చేన్ల దగ్గరనే ఎక్కడికక్కడ ఓపెన్ ప్లేస్ ఎక్కడ దొరికితే రోడ్ల మీద కూడా కుప్పలు కుప్పలుగా కోసుకొని వాళ్ళు ఆ వరి ధాన్యాన్ని కొనాలని చెప్పేసి ప్రభుత్వం కొనాలని చెప్పి ఎదురు చూస్తూ ఉంది. ఎందుకంటే ప్రభుత్వం మీకు అందరికీ తెలుసు 1900 రూపాయలకు క్వింటాలు వడ్లు కొంటామని చెప్పేసి ప్రభుత్వం ప్రకటించింది. మేము కొంటాము, మీరు సన్న వడ్లు లేనని చెప్పినందుకు ఈరోజు రైతులందరూ కూడా సన్న వడ్లు పండించుకొని వాళ్ళ అంటే ఎప్పుడు కొంటారా అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ ఇప్పటి వరకు ప్రభుత్వం 25 రోజుల క్రితం మాకున్న సమాచారంలో ఒక నామ తూతూ మంత్రంగా నామమాత్రంగా
కొనుగోలు కేంద్రాలు కొబ్బరికాయలు కొట్టి ప్రారంభించిన తప్ప ఎక్కడ కూడా ఇప్పటి వరకు ఒడ్లు కొనాలని చెప్పేసి ప్రభుత్వం ప్రయత్నం చేస్తలేదు. దానివల్ల నిన్నమన్న పడిన అకాల వర్షాల వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడతా ఉన్నారు. తడిచిన ధాన్యము ఎక్కడ మేము నిన్న గత వారం రోజులుగా కల్లాలకాడికి కాంగ్రెస్ అనే నిదానంతో మేము కల్లాలకాడికి కూడా పోవడం జరిగింది. రైతులను మేము పరామర్శించడం జరిగింది. ఆ కల్లాలకాడ పోయి ఒడ్లు చూస్తూ ఉంటే ఏమున్నాయంటే వాళ్ళు తూరు పట్టుకుంటున్నారు, రాత్రికి వర్షం పడుతుంది, మళ్ళీ తడుస్తూ ఉన్నాయి. అదేవిధంగా కింద వర్షాల వల్ల వర్షాలు పడడం వల్ల కింద మొలకలు వచ్చేసి ఎక్కడికక్కడ పెద్ద ఎత్తున ఆ పండించిన పంట కూడా వాళ్ళ రైతులు నష్టపోతూ ఉన్నారు. కానీ ప్రభుత్వం చెల్లిస్తలేదు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా అంటే ఏదో బీజేపీ మీద నెపం నెడతా ఉంది తప్ప మీరు ఈ వర్షాకాలంలో పండించిన పంటను వరిధాన్యాన్ని కొంటామని చెప్పేసి ఇదివరకే చెప్పడం జరిగింది. కానీ ఇప్పటి వరకు ఎక్కడ కూడా కొనలేదు. ముఖ్యంగా దగ్గర దగ్గర 80 లక్షల మెట్రిక్ టన్నుల వరిధాన్యం ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో పండింది. మాకు ఉన్న సమాచారం ప్రకారం ఇప్పటి వరకు 8 నుంచి 10 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే కొనుగోలు చేసినట్టు మాతో ఉన్న సమాచారం. అంటే ఇంకా 70 లక్షల మెట్రిక్ టన్నుల వరిధాన్యము ఇక్కడికక్కడ రోడ్లలో ఉన్నది. రైతులు వెయిట్ చేస్తూ ఉన్నారు, ఎప్పుడు కొంటారా ఎప్పుడు కొంటారని. కొందరు రైతులు అయితే తట్టుకోలేక అంటే వాళ్ళు పడుతున్న బాధలు తట్టుకోలేక ఎవరు మిల్లర్లు దళార్లు వచ్చేసి కొంటే వాళ్ళు 1400 1500 కొంటామని చెప్తే కూడా వాళ్ళు కొందరు రైతులు అమ్మేసుకుంటా ఉన్నారు. ఎందుకంటే ప్రభుత్వం మీద వాళ్ళకి ఆశలు చల్లగిలిని ప్రభుత్వం కొంటారా లేదా అనే పరిస్థితులలో ఎందుకంటే వాళ్ళు తీవ్రంగా నష్టపోతూ ఉన్నారు. కొందరు రైతులు మీకు తెలుసు నిన్న మన చాలామంది మీడియాలో కూడా టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి పిలుపు మేరకు రైతులు పండించిన వరిధాన్యాన్ని ప్రభుత్వం వెంటనే కొనాలని డిమాండ్ చేస్తూ జడ్చర్ల తహసీల్దార్ కార్యాలయం ముందు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అనంతరం తహసీల్దార్కు వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు బుర్లా వెంకటయ్య, టౌన్ పార్టీ అధ్యక్షులు మీనాస్, నాయకులు ఎడ్ల బాలవర్ధన్, నిత్యానాదం, బుక్క వెంకటయ్య, సర్ఫరాజ్, శ్రీధర్ రెడ్డి, తిరుమలారెడ్డి, అనుప కృష్ణయ్య, ఎర్ర ఆనంద్, ఉమైన, రఘు, ఖయ్యూం, మల్లికార్జున్, నజీర్, జావీద్, కృష్ణారావు, సంధ్యా, మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు. రాహుల్ గాంధీ నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రైతులు పండించిన వరదాన్ని వెంటనే ఇవి బులెటిన్ విశేషాలు. నమస్తే.